దాచేపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాతంగి రాంబాబు ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ క్యాండిల్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వామపక్షాల నాయకులు పాల్గొని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి మానవహారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మన దేశ రక్షణ కోసం నిరంతరం పోరాడుతూ అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు మనందరం అండగా ఉన్నాం అనే భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై, మన ప్రభుత్వాలపై ఉందన్నారు. అదేవిధంగా ఇటువంటి దాడుల్ని త్రిప్పికొట్టడానికి దేశ రక్షణ కోసం ప్రతి జవాన్కు స్వతంత్ర నిర్ణయం ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సొంటెం రవి, అమరా భుజ్జి, శీలం శివ, వైసీపీ పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకి హుస్సేన్, మందపాటి రమేష్ రెడ్డి, అంబటి శేషగిరి, బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకటరామయ్య, సిపిఐ పార్టీ నాయకులు మండపాటి రమణారెడ్డి, సరవయ్య, అన్నం లక్ష్మయ్య, ఉపాధ్యాయులు వట్టేపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నశించాలి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, నశించాలి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, దోహార్ అమర్ జవాన్లకు, దోహార్ అమర్ జవాన్లకు, దోహార్ అమర్ జవాన్లకు, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. ఖండించాలి పాకిస్తాన్ ఉగ్రవాదులను, దోహార్ అమర జవాన్లకు, వీర జవాన్లకు, భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే. ఎక్కడ వచ్చా? జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ జాతీయ రహదారిపై మన జవాన్లు, మన ఆర్మీ, మన సిఆర్పిఎఫ్ జవాన్లు శిలారానంతరం వాళ్ళ క్యాంపుకు బయలుదేరి వెళ్తుండగా సుమారు 70 వాహనాల్లో వాళ్ళు మొత్తం వెళ్తుండగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఒక స్కార్పియో వాహనంలో ఆత్మాహుతి దాడి విధంగా 350 కేజీల ఎల్ఈడి పేరు పదార్థాలను తీసుకెళ్లి కాన్వాయ్ మీద వదిలిపెట్టడంతో సుమారు 44 మంది మన జవాన్లు చనిపోయారు, అనేక మందికి గాయాలయ్యాయి. అది యావత్ భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి భారతదేశం మొత్తం అండగా నిలవాలని అందరూ ఈ ముక్తగంఠంతో నినదించాలని ఈ కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొవ్వొత్తుల ర్యాలీని ఉద్దేశించి తర్వాత మన
మన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి గారు మాట్లాడాలనుకుంటున్నాము. మిలిటరీపై ఉగ్రవాద పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల్ని మేము సిపిఐ తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటి చీరలు వాళ్ళకి ముష్కర్లకి ఇలాంటి చీరలకి పాల్పడకుండా మన భారతదేశ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈ ఉగ్రవాదుల పైన మన భారతదేశం కూడా దాడులు చేయాల్సిన అవసరం ఉంది. దానికి భారత ప్రభుత్వానికి కూడా మన అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము కూడా వాడికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం భారత ప్రభుత్వానికి. జోహార్ అమరవీర్ జవాన్లకు. దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారో ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు మేము మా దయా దాక్షణ్యంతో మీరు బతుకుతున్నారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మేము ఒక్కసారి శ్వాస గిలక వదిలి అందరి గిలక ఒకేసారి శ్వాస వదిలితే మీ దేశ సరిహద్దులు మారుతాయి. గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ పాలకులారా, మేము ఒకటే చెప్తా ఉన్నాం. మా దేశం గురించి కానీ మా విధానాల గురించి కానీ ఎవరైనా సరే ఇలాంటి చర్యలు కనుక పాల్పడితే దేశం మొత్తం ఒక్కటవుతుందని చెప్పేసి మేము ఈ ముక్తఖండంతో మా విధానాన్ని ప్రతి ఒక్క ప్రపంచానికి తెలియపరుస్తా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చర్యల్లో కనుక జరిగితే భారతీయులు మొత్తం 130 కోట్ల మంది ఒక్క తాటిపై ఉంటారని మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. దేశానికి రక్షణగా ఉన్న జవాన్ని దుర్మార్గులైన పాకిస్తాన్ పుష్కరులు పట్టుపెట్టడం చాలా బాధాకరం. అయితే మన దేశం అందరూ కులమతాలకి పార్టీలకు అతీతంగా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మన జవాన్లు ప్రతీకార చర్యగా వాళ్ళకి బుద్ధి చెప్తారని భావిస్తూ ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ వారు దాచేపల్లి వారు నిర్వహించడం చాలా ఆనందకరం. థ్యాంక్ యూ. దేశం మొత్తం కూడా దిగ్బాతికి గురైనటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. ఎందుకంటే భారతదేశం మొత్తాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మన వీర జవాన్ల్ని అత్యంత దారుణంగా క్రూరమైనటువంటి విధానంలో ఆత్మాహుతికి దాడికి పాల్పడి వాళ్ళని దాదాపు 44-50 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇది దీని మొత్తాన్ని కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఈ మేధావులు మొత్తం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీనికి సమాధానంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, జోహార్ వీర జవాన్లకు, జోహార్ వీర జవాన్లకు. వాళ్ళు ఉంటూ మనమంతా ఈరోజు అక్కడ క్షేమంగా ఉన్నామంటే కారణం మన వీర జవాన్లే. వాళ్ళంతా అక్కడ కంటికి కనీసం నిద్ర లేకుండా 1000 మవళ్ళు సరిహద్దుల వెంట పహారా కాస్తూ దేశ ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని వాళ్ళెంతో కష్టపడుతున్నారు. కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరి మన జవాన్లను మట్టు మరి ఎల్ఈడి బాంబులు పెట్టి వాళ్ళని హతమార్చడం జరిగింది. మరి వాళ్ళందరినీ మనం తిరిగి తీసుకురాలేము. కానీ ఈ ర్యాలీ ద్వారా, ఈ నిరసన కార్యక్రమం ద్వారా వారికి మనము నివాళులు అర్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి మన దేశాన్ని కాపాడేటువంటి ఏ ఒక్క సైనికుడు కూడా భవిష్యత్తులో ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే మన దేశ ప్రభుత్వం మరింత కఠినంగా మరి సైనికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ పరంగా వాళ్ళందరూ చర్యలు తీసుకొని మరి జవాన్లకు మనతో పాటు ప్రభుత్వాలు కూడా అండగా ఉంటాయని, వాళ్ళ కుటుంబాన్ని మరి అమరమైనటువంటి జవాన్ల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకొని వారికి అండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.